ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని టీటీడీ కళ్యాణ మండపం మరియు రైతు బజార్ నిర్మాణాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్తో పాటు పలువురు అధికారులను నాణ్యత ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి అక్కడ వరకు కాంపౌండ్ వెనక మాత్రం పార్క్ అపార్ట్మెంట్.
మామూలుగా వెడల్పు తక్కువ పెట్టి హైట్ కూడా తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది బయట పోయింది నేను గుడికి రావాలన్నా కూడా గేట్ లోంచి రావాలా గుడికి అనవసరం ఎవరు అవసరం లేదు పనికొచ్చే వాళ్ళు ఉంచండి పనికి రాని వాళ్ళు పనికొచ్చి వాస్తు ప్రకారం ఈ రెక్టాంగిల్ ల్యాండ్స్కేప్ ఇక్కడ గుడి గిడి కట్టుకోండి ఇదంతా కొంచెం చాలా ఉంది ఈ పైన ఎక్కడైనా గుడి కట్టుకుంటే చాలు మీ వాస్తు ప్రకారం కట్టుకుంటారా రెండు కలిపేసి మరేసారు కింద దక్షిణ వైపు ఉన్న దాన్ని మాత్రం పైన మీరు వేసుకోండి అది డైనింగ్ హాల్కి ముందు పక్క అంతా మీకు ఓపెన్ ఏరియా దాంట్లో షామియానలు కూడా వేసుకోవచ్చు సరిపోతుంది ఎక్కువ మంది కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ మంది కావాలంటే తక్కువ మంది అనుకోండి దాంతోనే సరిపోతుంది ఎక్కువ మంది ప్లాన్ సార్ వచ్చిందనమాట దీని మీద ఫస్ట్ ఫ్లోర్ లో కట్టమని చెప్తుంది మీరు స్లాబ్ వేస్తారు ఈ హాల్ అంతా ఫిల్ అవుతుంది ఇప్పుడు కోరిక మేరకు ఎక్కువ మంది పడతారు దీన్ని మాత్రమే డైనింగ్ టేబుల్ కడతాము డైనింగ్ హాల్లో చిన్న చిత్తుగా వాళ్ళకు ఇదే సరిపోతుంది భారీగా చేయాలనుకుంటే దీని మీద షామియాన వేసుకుంటాడు ఏమో టెంపరీగా ఎదురుకు ఇదంతా ఓపెన్ స్లాబ్ ఎదురు ఈ డైనింగ్ హాల్కి ఎదురు ఇదంతా ఓపెన్ స్పేస్
ఇంత ఫ్లోర్ లో మాత్రం అంతా ఫోటో తీసుకుని కొంచెం మీరు కూడా సైడ్కి వచ్చేసేయండి. ఈ ట్రయాంగిల్ బిట్ ఏదైతే ఉంది కొత్తగా వచ్చేది గుడి కట్టుకొని దీన్ని ల్యాండ్స్కేప్ పెట్టుకుని దీన్ని అంతా గుడ్లాగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీరు వాళ్ళు కట్టిస్తారు, ఆగమశాస్త్రం ప్రకారం, ఆగమశాస్త్రం ప్రకారం గర్భగృహం అన్ని పోయి మీరు కట్టారు. ఇక్కడ నడిచినట్టు మీకు చెప్పండి, మీ వరకు ప్లాన్ ఇస్తే మా వాళ్ళకి ఒకవేళ దాని మీద ఆడ్ చేసుకుంటారని చెప్తారు. దీన్ని ల్యాండ్స్కేప్ కాకుండా హార్స్పేట్ చేసుకుని పార్కింగ్ వాడుకోండి, ఇంకో గేట్ పెట్టుకోండి, వేస్ట్ అవ్వకుండా ముందు గేట్ రోడ్ వేస్తారు కదా, ఈ రోడ్ లో డైరెక్ట్ పార్కింగ్ వెళ్ళిపోతుంది వెహికల్. ఈ రోడ్డు మేము గోడ కట్టుకోమంటారు కాలమ్స్ ఎలా ఉన్నాయంటే రెండో ఫ్లోర్ మీరు ముందుగానే దానికి కన్సల్ట్ ఇచ్చేస్తే పై దానికి మేము చూడు మనం ఆపరేషన్ పెట్టాలకి కాబట్టి నా దగ్గర మొదలు పెట్టండి, నా దగ్గర మొదలు పెట్టండి. యాభై వేసుకుందాము రూమ్ వద్దు, స్లాబ్ వేసుకుందాము, కిందేమో మెయిన్ ఫంక్షన్ హాల్ లేదా టెంపరీ డైనింగ్ హాల్ వచ్చిన ఫ్యామిలీ అయితే, లేదంటే కింద పైన మాత్రం టోటల్ డైనింగ్ హాల్, ఫ్రంట్ టెంపుల్, బ్యాక్ పార్కింగ్, సైడ్ రోడ్. బాబు మీరు డబ్బులు సమకూరిస్తే ఈ కళ్యాణ మండపం దీంతో పాటు ప్యానల్ కూడా వేసేస్తారు, మా వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ చేస్తారంటే అంతే కదా, మా పని కాదు కదా. అట్లా ఈ బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి సరిచేయాలని పని కట్టుకోవాలి. వైజాగ్ బ్రహ్మాండం వచ్చింది చూడాలి, కాంట్రాక్టర్ నేను కూర్చొని టోకన్ గా మొబిలైజ్ చేయడానికి
అమౌంట్ లేకపోయినా పేరు రాసిన చాలే సార్ మనకు శ్రీనివాసరావు ఎర్రగా వెంకటేశ్వర రెడ్డి పెద్దగా వెంకటరెడ్డి ఇంకా ఉంటాడన్నా ఇంకెవరు పెడదాం లేదు రేపు మీరు వచ్చిన రోజు పెడదాం అయిపోయింది